నడి రోడ్డుపై పట్టపగలే లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. గుంటూరులోని కొరటపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డ్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజార్లోని సిటీ యూనియన్ బ్యాంకులో 9 లక్షలు డ్రా చేసి డబ్బు సంచిని ద్విచక్ర వాహనం డిక్కీలో ఉంచాడు. స్థానికంగా టిఫిన్ చేసిన అనంతరం తన దుకాణానికి వెళ్లి బైక్లో డబ్బు కోసం చూడగా కనిపించలేదు. చోరీకి గురైందని గమనించి లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు. డబ్బును ఓ వ్యక్తి దొంగలించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ద్విచక్ర వాహనంలో డబ్బు పెడుతుండగా సమీపంలో ఉండి ఓ దొంగ గమనించాడు. వాహనదారుడు టిఫిన్ చేసేందుకు వెళ్లగానే ద్విచక్ర వాహనం డిక్కీ తెరిచి ఆ మొత్తాన్ని దొంగలించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.